దయచేసి అందరూ గమనించగలరు, ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం కోడిపందాలు కానీ జూదము కానీ జంతు హింసను కానీ ప్రోత్సహించడం ఏమాత్రము కాదు. ఇది కేవలం మన దేశ పురాతన శాస్త్రమైనటువంటి కుక్కుట శాస్త్రంలోని అంశాలను తెలియజేయటం మాత్రమే. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు కోళ్ళకు సంబంధించిన వీడియోస్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా కుక్కుట శాస్త్రంలోని అంశాల ఆధారంగా ప్రతిరోజు మన ఛానల్లో వీడియోస్ అనేవి అప్డేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కోళ్ళకు సంబంధించిన ట్రీట్మెంట్ వీడియోస్ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా రావడం జరుగుతుంది. మన ఛానల్ మోర్సా చూస్తున్న వారు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అందరికంటే ముందుగా మన వీడియోస్ని మన మిత్రులు మన సబ్స్క్రైబర్స్ చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ప్లీజ్ చూసి వెళ్ళిపోకండి, ఖచ్చితంగా మీరు నన్ను సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మీరు ఎంకరేజ్ చేస్తే నేను మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ని మన ఛానల్లో పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటాను. మీరు చూసి మాత్రం వెళ్ళిపోకండి, చాలామంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి ఆశించేది ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ మాత్రమే ఫ్రెండ్స్, అంతమించి ఏమీ లేదు. మరి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఈరోజు మొదటి జామ వచ్చేసి ఉదయం 6:11 నుంచి 8:30 వరకు ఈరోజు మొదటి జామ అనేది కొనసాగడం జరుగుతుంది. మరి ఈ మొదటి జామ సమయంలో మనం ముసుగుదెబ్బలాడక పెట్టుకోవడానికి, అదేవిధంగా చూపులకి చాలా చక్కగా అవకాశమైన రంగులు వచ్చేసి ముసుగుదెబ్బలాడక వచ్చేసి నెమలి పింగ్ల ఫ్రెండ్స్. ఈ నెమలి పింగ్ల రంగుని సమయంలో మనం ముసుగుదెబ్బలాడక పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక చూపులు చూసినట్లయితే పశ్చిమ గల సీతువ, శుద్ధ నెమలి, నెమలికెక్కెర, డేగ పింగల, ఎర్రబొట్ల సీతువ, ఇవి సమయంలో విన్నింగ్ పర్సంటేజ్ ఉన్నటువంటి రంగులు. ఈ విన్నింగ్ పర్సంటేజ్ ఉన్న రంగుల మీద మనం లాసింగ్ పర్సంటేజ్ ఉన్న రంగులు పెట్టుకోవాలి. కాబట్టి మరి ఆ లాసింగ్ పర్సంటేజ్ రంగులు చూస్తే కోడి, నలుపు మించిన డేగ, శుద్ధ కాకి, కోడి కాకి, కోడి కాకి డేగ, చింతపండు డేగ. ఫ్రెండ్స్, ఇవి సమయంలో కలర్ ఐడెంటిఫికేషన్ ప్రకారం ఓటమి చెందిన రంగులు. కాబట్టి మీరు గెలిచే కోళ్ళని ఓడిపోయే కోళ్ళని పెట్టుకుంటే ఖచ్చితంగా విజయం అనేది సాధించే అవకాశం అనేది అధిక శాతం ఉంటుంది. మరి ఇక్కడ నెక్స్ట్ టైమింగ్ కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే 8:30 నుంచి 10:55 వరకు రెండవ జాము. ఈ రెండవ జాములో అన్ని రంగుల మీద కూడా విజయ అవకాశాలు ఉన్నటువంటి రంగు, ముసుగు దెబ్బలాడ పెట్టుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి రంగు వచ్చేసి కోడ్డేగ. ఈ కోడ్డేగ రంగుని ఈ సమయంలో మనం ముసుగు రంగుగా పెట్టుకోవచ్చు. చక్కగా చాలా విజయ అవకాశాలు అనేవి అధికంగా ఉండడం కాబట్టి దీన్ని మనం ముసుగు దెబ్బలాడ పెట్టవచ్చు. మరి ఇక చూపులకి ఓన్లీ ముఖ్యంగా మనం చూపులకు పెట్టుకోవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులు వచ్చేసి కోడి ఎర్రమైల, శుద్ధ డేగ, కోడి ఎర్ర నెమలి, ఎర్ర అబ్బురాసు, కోడి రసంగి, పండు డేగ. ఇవి సమయంలో ఈ కుక్కుట శాస్త్రంలోని అంశాల ఆధారంగా మనం విన్నింగ్ కలర్స్గా చెప్పుకోవచ్చు. మరి ఇక ఇవి విన్నింగ్ కలర్స్ అయితే మరి లాసింగ్ కలర్స్ ఏంటని చూస్తే నల్లబొట్ల సీతువ, సీతువ, శుద్ధ కాకి, నల్లబొట్ల సీతువ, అదేవిధంగా కాకి నెమలి పింగల, నల్లకెక్కెర, ఇవి సమయంలో ఓడిపోయే రంగులు. ఫ్రెండ్స్, ఇవి ఓడిపోయే రంగులు కాబట్టి మీరు 1-2 సార్లు కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకోండి. విన్నింగ్ పర్సంటేజ్ ఉన్న వాటిని లాసింగ్ పర్సంటేజ్ ఉన్న వాటిమే పెడితే ఖచ్చితంగా విన్ అనే అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు 1-2 సార్లు అయితే చూసుకోండి. మరి ఇక్కడ నెక్స్ట్ టైమింగ్ చూసుకున్నట్లయితే 11:00 నుంచి 1:20 వరకు మూడో జాము. ఈ మూడో జాము సమయంలో మనం ముసుగుదెబ్బలాడ పెట్టుకోవడానికి చాలా చక్కగా అవకాశం ఉన్నటువంటి రంగు వచ్చేసి కాకినెమలి. ఈ కాకినెమలి రంగుని మనం మూడో జాములో ముసుగుపెందంగా పెట్టుకోవచ్చు. ముసుగుపెందంగా పెట్టుకొని చాలా ఈజీగా విజయం సాధించవచ్చు. మరి ఇక చూపులకి ముఖ్యంగా మనం చూపులకి చూసుకున్నట్లయితే కోడి నెమలి, కోడి కాకి, నెమలి అబ్బురాసు, నల్లకట్టు అబ్బురాసు, శుద్ధ నెమలి, శుద్ధ కాకి. ఫ్రెండ్స్, ఈ సమయంలో గెలవడానికి అవకాశం ఉన్నటువంటి కోళ్ళ రంగులు. ఈ కోళ్ళ రంగుల్ని మనం ఖచ్చితంగా ఓడిపోయే కోళ్ళ మీద పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి ఖచ్చితమైన విజయ అవకాశం రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఒక ఓడిపోయే కోళ్ళ రంగు చూసినట్లయితే రసంగి డేగ, ఎర్రపింగల, ఎర్రబొట్ల సీతువ, శుద్ధ డేగ, పండు డేగ, కోడి రసంగి, ఇవి సమయంలో ఓడిపోవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులు. మనం గెలిచే రంగులు మాత్రం 1-2 సార్లు కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకున్న తర్వాతనే మనమైతే దెబ్బలాడ పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి ఇక నెక్స్ట్ టైమింగ్ చూసుకున్నట్లయితే 1:30 నుంచి 4 వరకు కూడా నాలుగో జాము అనేది కొనసాగడం జరుగుతుంది. 1:30 నుంచి 4 వరకు నాలుగో జాము కొనసాగడం జరుగుతుంది. మరి ఈ జాములో మనం ముసుగుదెబ్బలాడక పెట్టుకోవడానికి అవకాశం ఉన్నటువంటి రంగు వచ్చేసి కోడి పింగల. ఈ కోడి పింగల రంగుని సమయంలో మనం ముసుగుదెబ్బలాడక పెట్టుకోవచ్చు. అదేవిధంగా చూపులకు కూడా చాలా చక్కగా అవకాశం ఉన్నటువంటి రంగు. మరి ఇక ఓన్లీ చూపులకు మాత్రమే, ముఖ్యంగా మనం పెట్టుకోవాల్సిన రంగులు వచ్చేసి కోడికెక్కెర, కాకిపోల,
అదేవిధంగా నల్లబొట్ల సీతువ కోడిపూల ఇవి సమయంలో విజయ అవకాశాలు, గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులు. మరి ఇక ఓడిపోయే రంగులు చూసినట్లయితే నాలుగో జామ సమయంలో శుద్ధ నెమలి, రసంగి డేగ, నల్లకట్టు రసంగి, కాకి నెమలి, నల్లకట్టు అబ్బురాసు, ఎర్ర నెమలి, ఎర్ర అబ్బురాసు, శుద్ధ డేగ. ఇవి సమయంలో లాసింగ్ పర్సంటేజ్ ఉన్నటువంటి రంగులు. విజయ అవకాశాలు, లాసింగ్ పర్సంటేజ్ అంటే విజయ అవకాశాలు, ఓటమి అవకాశాలు, ఈ రెండింటిని మీరు ఒకటి రెండు సార్లు చూసుకుని ఫ్రెండ్స్ ఏవి విజయ అవకాశాల్లో ఉన్నాయి, ఏవి ఓటమి అవకాశాలు ఉన్నాయి అనేది మీరు తెలుసుకోండి. విజయ అవకాశాలు ఉన్నటువంటి కోన్ని ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఎటువంటి మిస్టేక్ చేసినా లాస్ అవుతాం కాబట్టి కోన్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. కోన్ని సెలెక్ట్ చేసుకోవడంతో పాటు కలర్ ఐడెంటిఫికేషన్, ఈ రెండింటిని కూడా మీరు పర్ఫెక్ట్గా పెట్టుకున్నప్పుడు పర్ఫెక్ట్ విజయం అనేది మీకు రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఇక నెక్స్ట్ టైమింగ్ చూసుకున్నట్లయితే 4 గంటల నుంచి 6 గంటల 24 నిమిషాల వరకు 5వ జామ్. మరి 5వ జామ్ అనేది 4 గంటల నుంచి 6 గంటల 24 నిమిషాల మధ్య కాలంలో కొనసాగడం జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో అన్ని రంగుల మీద కూడా విజయ అవకాశం రంగు వచ్చేసి కాకిడేగా లేదా నలుపుడేగా అనే రంగు మనం ఈ సమయంలో ముసి దెబ్బలుగా పెట్టుకోవచ్చు. మరి ఇక చూపులకి ముఖ్యంగా మనం చూపులు చూసుకున్నట్లయితే 5వ జామ్లో శుద్ధ కాకి, పండు డేగ, చింతపండు డేగ, నల్లబొట్ల సీతువ, కాకి డేగ, నల్లకట్టు రసంగి, పసిమిగల కాకి, ఇవి సమయంలో గెలవడానికి అవకాశం ఉన్నటువంటి కోల రంగులు. ఈ కోలను ఎంచుకునేటప్పుడు మనం 1-2 సార్లు చూసుకోవాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా కలర్ ఐడెంటిఫికేషన్లో ఎటువంటి మిస్టేక్ చేసినా లాస్ అవుతాం. కలర్ ఐడెంటిఫికేషన్తో పాటు కోడిని ఎంచుకోవడం, మనం దెబ్బలాడి పెట్టుకునే కోడిని ఎంచుకునేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. దాని యొక్క స్ట్రెంగ్త్ ఏ విధంగా ఉంది చూసుకోవాలి, అది దాని యొక్క బలం ఏ విధంగా ఉంది, దాని పోట్లాట ఏ విధంగా ఉంది, దాని యొక్క బ్లడ్ లైన్ ఏంటి అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకొని ఉండవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు పర్ఫెక్ట్గా విజయ అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇవన్నీ చూసుకోండి, వాటితో పాటు కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకోండి. ఆపోజిట్ కోడి కలర్, మన కోడి కలర్ తెలిసినప్పుడు మనం చాలా ఈజీగా విజయం అనేది సాధించవచ్చు. మరి ఒక ఓడిపోయే రంగులు చూసినట్లయితే కోడి నెమలి, నెమలి పింగళ, తెల్ల నెమలి, కోడి అబ్బురసు, నెమలి పర్ల, శుద్ధ నెమలి, ఇవి సమయంలో 5వ జామ్ సమయంలో ఓడిపోయే రంగులుగా ఉన్నాయి. మనం గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది తెలిసి ఉండాలి. తెలిసినప్పుడే మనం ఖచ్చితమైన విజయ అవకాశాలని అందుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కోళ్ళని సెలెక్ట్ చేసుకునేటప్పుడు, కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకున్నప్పుడు 1-2 సార్లు చూసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ కోసం మన ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అదేవిధంగా మన ఛానల్లో జాములు వీడియోస్, నక్షత్రం వీడియోస్ రెండు కూడా సపరేట్గా పెట్టడం జరుగుతుంది. మీకు జాములు కావాలనుకుంటే జాములు చూడవచ్చు, అదేవిధంగా నక్షత్రం కావాలంటే నక్షత్రం చూడవచ్చు ఫ్రెండ్స్. ఏది కావాలంటే అది మీరు రెండింటిని ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మ్యాక్సిమం రెండింటిని ఫాలో అండి. ఒకే వీడియోలో పెడితే వీడియో యొక్క లెంత్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. కాబట్టి నేను 2 పార్ట్స్గా చేసి పెట్టడం జరుగుతుంది. మన ఛానల్లో వీడియోస్ అనేవి ప్రతిరోజు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, జై హింద్.